Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్కటి అడక్కు అంటున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనంతరం జనసేన దూకుడు పెంచినట్లుగానే కనిపిస్తోంది. పైగా ఆ సభలకు జనం విపరీతంగా రావడం, మీడియాలో సైతం మైలేజ్ రావడంతో జనసేనాని హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే నిలకడలేని వాగ్దానాలు, పంతనలేని స్టేట్మెంట్లతో కాస్త ఆలోచన శక్తి ఉన్నవారిని మాత్రం పవన్ ఇంకా ఆకర్షించలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే వారాహి యాత్రలో భాగంగా పవన్ చెప్పిన బలమైన స్టేట్మెంట్ ఇప్పుడు టీడీపీలో టెన్షన్ పుట్టిస్తుందని అంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా అధికార వైసీపీపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు పాలనను ప్రస్తావించే సాహసం చేయకుండా జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయమనే విషయం స్పష్టమైంది. ఈ సమయంలో రాజకీయ నిపుణుల విశ్లేషణలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో పవన్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆసక్తిగా మారింది. వారాహి యాత్రలో భాగంగా మైకందుకున్న పవన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వద్దని ప్రజలను కోరారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో ఒకటి కూడా వైసీపీకి రాకుండా జనసేన వ్యూహాలు పొందుతుందని అన్నారు. ఫలితంగా వైసీపీ రహిత గోదావరి తన లక్ష్యమని ప్రకటించారు. దీంతో ఇక్కడే ఉంది అసలు సమస్య అంటూ అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు కూడా పవన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నారు. వైసీపీకి ఓటు వేయద్దంటే సరే, జనసేనకు మాత్రమే వేయాలా, టీడీపీకి కూడా వేయాలో ఓటర్లకు క్లారిటీ ఇవ్వమని కోరుతున్నారు. వైసీపీకి వద్దు సరే, టీడీపీ ముద్ద, జనసేన ముద్ద అనేది పవన్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఒక్కటే అడకు టైప్లో పవన్ ఈ విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. ఆ సంగతి అలా ఉంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 సీట్లలోనూ జగన్ గెలవకూడదని కోరుకుంటున్న పవన్ టీడీపీ తనకు ఎన్ని సీట్లు ఇస్తుందని అనుకుంటున్నారంటూ ఆఫ్ ద రికార్డుగా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కు సీట్లు కేటాయిస్తారా, లేక పవనే చంద్రబాబుకు సీట్లు ఆఫర్ చేస్తారా అని అంటున్నారు. ఈ విషయం మరిచిన పవన్ మెజారిటీ సీట్లలో జనసేన పోటీ చేయబోతుందన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారని, ఫలితంగా టీడీపీ కేడర్ను ఆందోళనకు గురిచేస్తున్నారని అంటున్నారు. జగన్ విమర్శించడం వరకు ఓకే, కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన మాత్రమే పోటీ చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చి మొదటికే మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తోంది. మరి పవన్ ఈ విషయాలపై జన సైనికులకు, ప్రజలకు ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారిందని అంటున్నారు. అలా కాకుండా ఎన్నికలకు సమయం మరింత దగ్గరైన తర్వాత ప్రకటిస్తే టీడీపీ జనసేన పార్టీల పరిస్థితి పిల్లి పిల్లి దెబ్బలాడుకున్నట్లుగా అయిపోతుందని హెచ్చరిస్తున్నారట. మరి గోదావరి జిల్లాల్లో పోటీ చేసే స్థానాలపై పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పష్టత ఇస్తారనేది చూడాలి. ఇంతకీ ఆ జిల్లాల్లో వైసీపీ ఉనికి లేకుండా చేసేది పవన్ ఒంటరిగానా, లేక పొత్తుల్లోనా, కేవలం గోదావరి జిల్లాలేనా, రాష్ట్రమంతానా, గోదావరిలో మాత్రమే అయితే మొత్తమా, చంద్రబాబు దయ అనే ప్రశ్నలకు ఎంత త్వరగా సమాధానం చెప్తే అంత మంచిదని టీడీపీ నేతలు అంటున్నారు.